హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడైతే ఊరు నుండి తీసుకొచ్చిన అలోవెరా చెట్టు అయితే మా హస్బెండ్ పెడుతున్నారు. చూడండి, ఇది ఈ పురుగు ఎవరైనా చూసారా చెప్పండి నాకు. మేమైతే దాన్ని బొంత పురుగు అని అంటాము. తర్వాత ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు వ్లాగ్ అండి, ఫెస్టివల్ కదా. ఆ రోజు అయితే మాకు చర్చిలో స్పెషల్ ప్రేయర్ మీటింగ్ ఉందన్నమాట. ఇంకా మా అత్తమ్మ, మా ఫ్రెండ్స్, ఇక ప్రేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరి ఇంటికి వస్తున్నామండి. ఇదైతే ఇంకా వచ్చే దారిలో మేమైతే హైమాక్స్కి వెళ్దాము అని అనుకున్నాము, బట్ ఫుల్ వర్షం అండి. సరే, ఒక చోట వస్తుంది, ఒక చోట రావట్లేదు కదా, చూద్దాం అనేసి వెళ్ళాం మొత్తానికైతే. ఇంకా కానీ అక్కడ కూడా చాలా కూల్గా, క్లైమేట్ ఎలా ఉందంటే అప్పుడే వర్షం స్టార్ట్ అవుతుందేమో అన్నట్టుగా ఉంది. చిన్న చిన్న చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఎందుకులే అనేసి ఇంకా మేము వెళ్ళలేదు. అక్కడ వరకు వెళ్ళి అలాగే వచ్చామన్నమాట, ఇంకా వెళ్ళకుండా. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ట్యాంక్ బండ్ దగ్గర. డైలీ వ్లాగ్స్ పెట్టమని అని అన్నారు, అందుగురించి డే బై డే పెట్టేదాన్ని వ్లాగ్స్ అయితే. ఇంకా డైలీ పెట్టమని అన్నారు కాబట్టి డైలీ పెడుతున్నాను. కాకపోతే కొంచెం అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది. పూర్తిగా వీడియో చూడండి. ఏం చేస్తున్నావు? ఓ సూపర్, చాలా బాగా వచ్చింది నాన్న. కంప్లీట్ అయినట్టుంది. ఇదైతే థర్స్డే రోజు మార్నింగ్ అనమాట. చూడండి, మా బాబు అయితే ఏదో ప్రాజెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మా పాప చూడండి, నేను వినట్లేదని వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా బయట పొయ్యి పెట్టించుకొని బెల్లం అన్నం వండుతుందండి. వండుతూ చేయి కూడా కాల్చుకుంది చూడండి. మీరే సగ్గు బియ్యం కూడా వేశారంట అండి. చూడండి వీళ్ళ పనులు చూడండి, హాలిడేస్ కదా. తినేరు తల్లి, కడుపును వస్తుంది. నేను కూడా చిన్నప్పుడు ఇలా ఆడుకునేదాన్ని అండి. మీరు మీలో ఎంతమంది ఆడుకునేవారో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా తర్వాత వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. నేను మా హస్బెండ్ అయితే ఇంకా మార్కెట్కి వెళ్ళామండి. చీమలు వస్తున్నాయని చెప్పాను కదా గార్డెన్లో, అక్కడ చీమలకు వేయడానికి పౌడర్ తీసుకుంటున్నారు మా హస్బెండ్. తర్వాత మార్కెట్ నుండి అయితే మేము డీమార్ట్కి వెళ్ళాము. మండే నుండి అయితే స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా, ఇంకా పిల్లలకి ఇంత ఆడుకోవడానికి అయితే టైం అయితే ఉండదు కదా. ఎవరైనా మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ని, ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ ఇవ్వండి. ఓకేనా? అటుకులు, తర్వాత టైం అవ్వగానే స్నాక్స్ ఏమైనా తినాలనిపిస్తుంది, అందు గురించి తీసుకొచ్చి. తర్వాత చిక్కీస్, పీనట్ చిక్కీ ఇంట్లో చేస్తా, బట్ ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండలేదు, అందు గురించి తీసుకొచ్చి కొంచెం తిందామనేసి తినాలనిపించి తీసుకొచ్చాను. రాజ్మా అయితే చాలా రోజులు అవుతుంది తీసుకోక, ఇప్పుడు ఇది పిల్లలకి హెల్దీ కదా, ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చా. తర్వాత వీళ్ళు రవ్వ లడ్డూలు చేద్దామని ఉప్మా రవ్వ తీసుకొచ్చా. తర్వాత ఉప్మా చేయడానికి కూడా మనకు పనికొస్తుంది కదా, ధనియాలు పెసరు. కప్పు గ్రీన్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట, అందుకే తీసుకున్నా. కర్టన్స్ పెడదాం అనేసి
పాపర్స్ ఇవే వాడుతూ ఉంటాం రెగ్యులర్గా. ఇవి వీడియో చేసేటప్పుడు యూజ్ అవుతాయి కదా అనేసి తీసుకున్నాను. చాలా బాగా అనిపించినాయి నాకు, ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ అనమాట, ఇవన్నీ ప్లేట్స్, ఈ యొక్క సాసరా, ఇంకా ఇవి వీడియో చేయటానికి రెండు మాత్రం మా పిల్లలకి ఇది నట్టి. పిల్లలకి పాప్కార్న్ చేసిద్దాం అనేసి తీసుకొచ్చి, బాగుంటుంది కదా అండి, ఇది బటర్తో ఉంటుంది కదా, డైరెక్ట్ మనం వేయించుకోవడం చాలా బాగుంటుంది. పల్లీలు, బెల్లం, నువ్వులు, ఆయిల్ ప్యాకెట్స్, గోల్డ్ డ్రాప్ తీసుకొచ్చామండి. గోల్డ్ డ్రాప్, గోల్డ్ డ్రాప్ తీయడం ఇలా వాడుతూ ఉంటాం గోల్డ్ కింద. ఇంకివ్వండి సరుకులు, వినేల సరుకులు అన్నమాట మాది. ఇది మైదా, మైదా రెగ్యులర్గా వాడాను కదా, ఎప్పుడో ఒకసారి వాడతా. ఇంకా కొంచెం తీసుకొచ్చాము రెగ్జోనా, నేనైతే రెగ్జోనా సోప్ వాడతాను. మా పిల్లలకేమో మామ ఎర్త్, నేనేమో రెగ్జోనా, మా హస్బెండ్ ఏమో మైసూర్ శాండిల్. ఇది డబ్బా అండి, పెద్దది 10 kgs అనుకుంటా మేబీ. ఇది బియ్యం వేయడానికని తీసుకొచ్చా. ఇవి అన్నమాట ఈ నెల సరుకులు మావి, ఇవి ఇవి తీసుకొచ్చామన్నమాట. ఈ ఫేస్ వాష్ చూడండి ఫ్రెండ్స్, క్లీన్ అండ్ క్లియర్, చాలా బాగుంటుంది ఇది. ఫేస్ పైన పింపుల్స్ ఉండవన్నమాట, చాలా బాగుంటుంది, ఆయిల్ ఫ్రీ ఇది. నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను, చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ ఒకవేళ తెలియని వారికి యూజ్ అవుతుందేమని చెప్తున్నాను. చాలా బాగుంటుంది ఫేస్ వాష్ అయితే, ఒకవేళ మీకు వీలైతే వాడండి, ఓకేనా.